కుచ్చి ఖుషి కుచ్చి గమ్మి అన్నట్టు కొంచెం సంతోషం కొంచెం కష్టం కాదు, చాలా కష్టం కొంచెం సంతోషం ఎక్కడో. ఎందుకంటే ఆరోగ్య రంగానికి ఏదో కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కొంత పెట్టారు, ఎందుకంటే హాస్పిటల్ పరిస్థితి గందరగోళం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ఆకర్ష పథకం అని హిడెన్ ఎజెండా, ఈ రహస్యంగా ఇందులో ఈ సోకాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్టీల ఫిరాయింపు వ్యవహారంలో ఆకర్ష పథకం అనే పథకాన్ని కూడా చేర్చుంచితే దీనికి స్టేట్ డెవలప్మెంట్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది 4,675 కోట్లు. అంటే వారి విచక్షణ పరిధిలో ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తారు? ఒకటి టీఆర్ఎస్ వాళ్ళకి, రెండు ఆకర్ష పథకం. అంటే ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకత ఏంటంటే ఆకర్ష పథకానికి చెప్పకనే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో 4,675 కోట్లు. ఈ కరువు పరిస్థితుల్లో, ఈ మంచినీటి దొరకని పరిస్థితుల్లో అనేక రకాలుగా విద్యారంగానికి తక్కువ ఇచ్చి 51% ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసు వెనుకబడిన వర్గాలకు అతి తక్కువ ఇచ్చి, మహిళలకు అతి తక్కువ ఇచ్చి, ఈ వ్యవసాయ రంగానికి అతి తక్కువ ఇచ్చి, ఆయన దగ్గర మాత్రం 4,675 కోట్లు పెట్టుకున్నారు. ఇది బడ్జెట్లో ఉన్న రహస్య ఎజెండా 1. 2, నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఇన్ని బడ్జెట్లు వింటున్నాం కానీ ఒక ముఖ్యమంత్రి గారి పేరు కూడా మెన్షన్ మా ప్రభుత్వం అంటారు, కానీ ఒక శాఖ మంత్రి పేరు తారక రామారావు గారి ఆధ్వర్యం, అంటే వారు ఎందుకో పాపం అభిమానంతో పెట్టుకున్నారు ఈటల రాజేంద్ర గారు, తారక రామారావు గారికి శభాష్ అనుకుంటూ వారు చేసే కార్యక్రమాలు, అంటే మిగిలిన మంత్రులు కూడా చాలా మరి వాళ్ళు సరిగ్గా చేయనట్ట. ఈ బడ్జెట్ మొత్తంలో ఒకే ఒక మంత్రి పేరు ఉంది, తారక రామారావు గారి పేరు, అంటే రైజింగ్ స్టార్. ఇది కేసీఆర్ యొక్క, కేసీఆర్ కొరకు కేసీఆర్ ఉద్దేశింపబడినటువంటి బడ్జెట్. తర్వాత వారు ఇరిగేషన్ రంగానికి మిషన్ భగీరథ, పిఆర్, వీటికి మిగిలిన సబ్జెక్ట్ అయితే ఎక్కడ నిర్లక్ష్యం కనపడుతుంది. ఇక ఖమ్మానికి వస్తే ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడిగా కొంత పాజిటివ్గా ఖమ్మం కార్పొరేషన్కి 100 కోట్లు ఇచ్చినందుకు స్వాగతం. సీతారామ ప్రాజెక్టు మా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు తీసేసి దాన్ని పెట్టమని కూడా డిమాండ్ చేస్తున్నాం. సీతారామ ఇందిరా రాజీవ్ సాగర్గా పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తూనే ఆ ప్రాజెక్టుకి ఏదో 1,000 కోట్లు కేటాయించారు ఖమ్మం జిల్లా. సరే, ఏది ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ మెన్షన్ లేదు, 5,000 కోట్లు బకాయిలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్. తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్కి నామమాత్రపు ఉంది, వ్యవసాయం ఒకే దఫా రుణమాఫీ అని చెప్పారు, కంప్లీట్ చేయమని నిన్న కూడా చెప్పినాం. దీంట్లో రేపు మాట్లాడేటప్పుడు కూడా మా లీడర్ గారు చెప్పినట్టు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, మంచినీటికి స్పెషల్ కేటాయింపు ఎక్కువ చేయాల్సింది చేయలేదు. ఈ రకంగా అంకెల గారడీతో ఏదో చేస్తున్నామని చెప్పి ప్లాన్, మేము ప్రపంచంలోనే అంటే భారతదేశంలోనే ప్లాన్ బడ్జెట్ ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్రం పెట్టడం బ్రహ్మాండంగా ఉంది, ఇది కౌటుల్యుడి రాజనీతి, ఇది అశోక చక్రవర్తి రాజనీతి అని చెప్పి పదాలు పెట్టుకొని, కౌటిల్యుడు ఎక్కడ, అశోక చక్రవర్తి ఎక్కడ, మరి రాజు అనేటోడు అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పించి గవర్నర్ ప్రసంగంలో ఈ బడ్జెట్లో కూడా అభూత కల్పనలు చేసి అరచేతిలో వైకుంఠం చూపించి బంగారు తెలంగాణ సినిమా చూపించారు. శ్రీమంతుడిగా ఉండే బడ్జెట్ అని చెప్తున్నారు, కానీ బాహుబలి బడ్జెట్. అయ్యా, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అమరవీరులకు ఏం చేస్తావు చెప్పలేదు, ఇంత పూర్తిగా 10 లక్షలు ఇవ్వలేదు, విద్యార్థుల ఉద్యోగాల వ్యవహారం కానీ నోటిఫికేషన్ ఇదిగో ఇదిగో అందని ద్రాక్ష పండ్లు రుచెక్కువ అన్నట్టు. కాబట్టి అన్ని విషయాలు మేము మాట్లాడతాం. ఇది చాలా ఎంతో ఊరించి ఊరించి చివరికి కొండను తవ్వి ఏలిక తోక చూపించారు. ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేదల బడ్జెట్.